ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి నేను వినాయక చవితి రోజు తీసిన, వినాయకమయ్య నిమజ్జనం రోజు తీసిన వీడియో అనమాట. ఈ వీడియో లెంత్ చాలా ఎక్కువ వచ్చిందండి, దగ్గర దగ్గర 25 మినిట్స్ ఉంది. సో ఈ వీడియో నేను ఒక 2 పార్ట్స్గా డివైడ్ చేస్తున్నా. పార్ట్ 1 వచ్చేసి జస్ట్ ఏ వీధిలో ఏ విగ్రహం ఉంది అనేది ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా చూపిస్తాను. ప్లస్ అంటే ఎంత ఎలా ఉంటాయి, ఎంత అందంగా ఉన్నాయి, ఎక్కడెక్కడ ఏ విగ్రహం ఉంది అనేది ఈ రోజు వీడియోలో నేను మీకు చూపిస్తాను. నెక్స్ట్ రేపు వచ్చేసి నిమజ్జనం చేసే ప్లేస్ ఉంటుంది కదా, అది ఎక్కడ నిమజ్జనం చేస్తారు, ఎంత సంబరంగా చేస్తారు అనేది రేపటి వీడియోలో చూపిస్తాను అనమాట. ఎందుకంటే వీడియో 2 లెంత్ ఎక్కువ వచ్చేసిందనమాట, అందుకు 2 పార్ట్స్గా డివైడ్ చేసి పార్ట్ 1కి వచ్చేసి ఇది పెడుతున్నా, పార్ట్ 2కి నిమజ్జనం వీడియో పెడతాం. ఓకేనా, ఇక్కడ నుంచి మన వీడియో అయితే కంటిన్యూ అయిపోతుంది, చూసేయండి. ఇక్కడ ఎక్కడ ఎంత బాగా ఉన్నాయి విగ్రహాలు అనేవి ఇందులో మీకు క్లియర్గా చూపిస్తాం. ఓకేనా, వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంకా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నాడు ఇంకా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎలా ఉంది అనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఓకేనా, ఫస్ట్ వచ్చేసి మనం ఈ స్ట్రీట్ల పేర్లు అయితే నాకు పెద్దగా తెలియవు, కానీ వీధికి ఒక విగ్రహం అయితే ఉంది, అవి ఎలా ఉన్నాయో చూద్దాం సరేనా. విగ్రహం మాత్రం బాగానే ఉంది, పెద్దగా ఉంది కదా, చాలా బాగుంది అబ్బా వినాయకుడు విగ్రహం, చాలా బాగుంది. కాబట్టి నా వాయిస్ అసలు వినపడమే లేదా మా టీవీలో సరే కనుక, ఏమో కానీ వాయిస్ ఎంత గట్టి కాల్చినా కూడా వినపడకపోతుంది ఈ దినానికి. అట్లే కొంచెం దగ్గర మనం చూద్దాంరా, విగ్రహం క్లియర్గా చూపెట్టు అన్నా. చూపెట్టాను నేను మాట్లాడాలా, నేను చూపెట్టాను అక్కడ నేను మాట్లాడుతున్నా కదా, నువ్వు విగ్రహం క్లియర్గా చూపెట్టు. బాగా అనిపిస్తుంది. మళ్ళీ నెక్స్ట్ వీడికి వెళ్ళండి, విగ్రహాన్ని క్లియర్గా చూపిస్తాను నేను. ఓకే ఫ్రెండ్స్, ఇది వచ్చేసి సెకండ్ విగ్రహం అనమాట, సెకండ్ వీధిలో ఆల్రెడీ అన్నీ ఎత్తుతున్నారు విగ్రహాలన్నీ ఇక్కడ. ఇది 2వ విగ్రహం, 45 ఉన్నాయి, కానీ ఈరోజు నాకు వీలైన కాడికి నేను చూపిస్తాను. ఆ తర్వాత నిమజ్జనం జరిగేది కూడా నేను చూపిస్తాను. ఓకేనా, ఇక్కడ ప్రస్తుతానికి వచ్చేసి ఇది 2వ విగ్రహం అనమాట, చాలా బాగున్నాయి విగ్రహాలు చూడడానికి అయితే. సరే మళ్ళీ మనం నెక్స్ట్ విగ్రహంకి అయితే వెళ్దాము. ఇంజు తీసలే ఇంకా దగ్గరికి ఎందుకు. అదిగో ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ ఇంకొక విగ్రహం అనమాట, ఇది 3వ విగ్రహము. ఇంకా చాలా ఉన్నాయి, చూద్దాం ఈరోజు ఎన్ని వీలైతే అన్ని చూపిస్తాం మేము కూడా అక్కడి నుంచి. మాకు కొంచెం దగ్గర కొని విగ్రహం క్లియర్గా చూపిద్దాం. చాలా బాగుంది కదా ఇది కూడా విగ్రహం, ఇంకా చాలా చిన్న చిన్నవి ఉన్నాయి అబ్బా. వీళ్ళు పర్మిషన్ కొంచెం ముందు చింటే ఇక్కడ విగ్రహాలు చాలా మంచి మంచిగా తీసుకునేవాళ్ళు మా సైడ్ కూడా. ఆ పాప చూడండి, విగ్రహం చాలా అంటే చాలా బాగుంది కదా, పరగంది పద అందుకున్నాయి చూసే. ఏ ఆ పాప దగ్గర పోయేస్తాయి, ఆపు దూరం చూపించకుండా దగ్గర బాగా క్లియర్గా కనిపిస్తుంది. ఒక ఫ్రెండ్స్ చూడండి, ఇది వచ్చేసి మనకి 4వ విగ్రహం అన్నమాట, చాలా బాగుంది ఇది కూడా విగ్రహం. ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఎంత అందంగా ఉన్నాయో వినాయక విగ్రహాలు, చాలా అంటే చాలా బాగున్నాయి. ఇంకా చాలా ఉన్నాయండి, నాకు తోచిన కాడికి చూపిస్తాను ఈరోజు నేను, చూసేయండి. ఇక్కడ ఒక విగ్రహం అయితే ఉంది, ఇప్పుడే నిమజ్జనం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మాకు విగ్రహాలకి వాయిస్ ఆపు, వాయిస్ వినపడదా వినపడదా తెలియదు కానీ ఆల్మోస్ట్ విగ్రహాలని నిమజ్జనం చేసేస్తున్నారు అనమాట. ఇంకా చాలా లేట్ అయింది మాకు, చాలా తొందరగా చెప్తున్నారు ఇక్కడ విగ్రహాలన్నీ. ఓకే ఓకే చూద్దాం, ఇంకా చాలా ఉన్నాయి కవర్ చేసేవి. Thank you.
మాటలు వినిపిస్తాయి పర్మిషన్ చాలా అంటే 2 రోజుల ముందే మాకు ఇక్కడ పోలీసు వాళ్ళు పర్మిషన్ ఇవ్వడంతో చిన్న చిన్న విగ్రహాలు విగ్రహము స్టార్ట్ చేసినారు అబ్బాయి ఎత్తడం నిమ్మంజనంకి ఎత్తి పెట్టినారు ట్రాక్టర్లో విగ్రహాన్ని దగ్గర కొని ఇదో చాలా తిరిగినాం వీధులు వీధులు తిరిగినాం అబ్బా ఆలుగడ్డ అంతా విగ్రహాలు చూపించాలని ఇప్పుడే ఎత్తుతున్నారు పైకి విగ్రహం పోలీసు వాళ్ళు కూడా ఉన్నాయి ఇక్కడే ఫ్రెండ్స్ చూసారు కదా ఇది వచ్చేసి ఇంకొక విగ్రహం అన్నమాట ఆల్రెడీ నిమజ్జనంకి స్టార్ట్ చేసినారు అన్ని విగ్రహాలు వెళ్దాం ఇంకా చాలా ఉన్నాయి తిరిగేవి వెళ్దాం ఫాస్ట్ రెండే ఏకాంతంగా దిగుతున్నాయి గ్రౌండ్లో ఏకాంతంగా ఉన్నాయి పాప అప్ అప్ స్ట్రైట్ అప్ అప్ చూద్దాం ఇక్కడ ఎంత బాగున్నాయి విగ్రహాలు చూడు ఇదొక విగ్రహం అనమాట మొత్తము చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ కాకపోతే మేము కొంచెం లేట్ అవ్వడంతో ఆల్మోస్ట్ అన్నీ ఏంటంటే విగ్రహాలు నిమజ్జనంకి వెళ్ళిపోయినాయి అనమాట ఆల్మోస్ట్ ఎక్కువ కవర్ చేయలేకపోయినాము సరే ఈ విగ్రహాలు కవర్ చేయలేకపోయినా మనం నిమజ్జనం కాడికైనా వెళ్ళి చూద్దాము వచ్చేసి ఇదొక వీధిలో విగ్రహం అన్నమాట అన్నీ ఆల్మోస్ట్ విగ్రహాలన్నీ ఎత్తేసినారు ఫ్రెండ్స్ సర్లేండి ఈరోజుకి ఈ మాత్రం కవర్ చేయగలిగిన కానీ నిమజ్జనం తిరిగే చోటు కూడా వెళ్తాము మేము ఇప్పుడు విగ్రహాలు అమ్మటి చూద్దాము నిమజ్జనం దగ్గర కూడా నిమజ్జనం ఓకే అక్కడ కూడా వీడియో కూడా షూట్ చేస్తాను నేను అది కూడా ఈ వీడియోకే యాడ్ చేసేస్తా ఓకేనా ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చేసి ఇంతటితో వీడియో ఏమంటారు విగ్రహాలు అయితే ఇంకా ఆల్మోస్ట్ ఎత్తడం జరిగింది ఇది లాస్ట్ విగ్రహం ఇంకా ఇంతతో ఈ విగ్రహాలు చూపెట్టడం స్టాప్ చేసేస్తాం తర్వాత నిమజ్జనం అప్పుడు నేను క్లియర్గా చూపి నిమజ్జనం దగ్గర మనం చూద్దాం ఓకేనా ఆట అడ్డం ఉంది ఒక నిమిషం క్లియర్గా చూపిస్తాను ఓకే చూసారు కదండి ఇవి ఇప్పటికి విగ్రహాలు ఇంకా నిమజ్జనం దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా చూద్దాం ఓకేనా సూపర్ అంటే సూపర్గా చూస్తారు ఫ్రెండ్స్ ఇక్కడ నిమజ్జనం